తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తూ బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా వడివడిగా అడుగులు వేస్తూ మహబూబాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జాతీయ పతాక ఆవిష్కరణ గావించి ప్రజలను ఉద్దేశించి తమ సందేశాన్ని ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో స్వాతంత్ర సమరయోధులకు సన్మానం చేసి సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను తిలకించి ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం, వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, జిల్లా మండల అధికారులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను విజయవంతం చేస్తున్నటువంటి గౌరవ అతిథులకు అందరికీ కూడా కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను జిల్లా యంత్రాంగం తెలియజేస్తాం. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర ప్రతిఫలం. స్వాతంత్ర సమరయోధులు శ్రీ రాపర్తి యాదగిరి గారు, సింగు సత్యన్న గారు, నూకల లింగారెడ్డి గారు వజ్రోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నారు. ఈ విధంగా జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ బంగారు తెలంగాణ లక్ష్య సాధనలకు వడివడిగా అడుగులు వేస్తూ మహబూబాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో తమ వంతు సహకారం అందిస్తూ భాగస్వాములు అవుతున్న జిల్లాలోని ప్రజాప్రతినిధులందరికీ, అధికారులకు, పాత్రికేయులకు, ప్రజలకు శుభాకాంక్షలు వందనాలు తెలియజేసుకుంటూ మరియు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ భారత స్వాతంత్ర స్వర్ణోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాము. జాహీ